గురుగారు నామ సంవత్సరంలో మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మూడవదైనటువంటి మిథున రాశి ఈ సంవత్సరం వారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజ్య పూజ్యం రెండు అవమానం నాలుగుగా కనిపిస్తుంది ఈ సంవత్సరం ఈ మిథున రాశి వారికి చాలా అనుకూలంగా అన్ని కార్యాల్లో కూడా జయం కలిగేట్టుగా కనిపిస్తుంది ఈ రాశివారి గురుడు సువర్ణమూర్తిగా ఏకాదశ స్థానంలో లాభస్థానం అంటారు ఆ ఏకాదశాన్ని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు శని అట్లాగే శని కూడా సువర్ణమూర్తిగా తొమ్మిదవ స్థానమైనటువంటి భాగ్య స్థానంలో సంచారం చేస్తూ రాహుకేతువులు పదకొండు ఐదు స్థానాల్లో సంచారం తామ్రమూర్తులుగా సంచరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఈ రాశి వారికి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా బాగా యోగించేటటువంటి లాభించేటటువంటి కాలంగా ఈ సంవత్సరం మనం తెలుసుకోవాలి వీళ్ళు పట్టిందల్లా బంగారం అవుతుంది అని విద్యార్థులకి విద్యలో అధికమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి వ్యాపారస్తులకి బాగా అధిక లాభాలు వచ్చేటటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని మిథున రాశి వారు తెలుసుకుంటూ అన్ని కార్యాల్లో కూడా ఈ మిథున రాశి వారికి బాగా ఉండేటటువంటి ఫలితం కనిపించిన జన్మంలో ప్రారంభ దశలో కుజుడుండి అటు తర్వాత కూడా కొద్దిగా ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన ఈ సంవత్సరం ఈ రాశి వారికి స్వతహాగా కూడా మిథున రాశి వారికి ఉపయోగకరం కాబట్టి సుబ్రహ్మణ్యుణ్ణి ఉపాసిస్తూ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ ఈ సంవత్సరం వీళ్ళ కార్యాల్లో ఎక్కువ శ్రమ చేయటం వీళ్ళకి ఎక్కువగా లాభించేటటువంటి అంశంగా గ్రహించవచ్చు